शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो भुजान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण मिहान एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। वीडियो वासवि अने पेर गुरिंचि तेलुसुकुंदाम। वासवि अने पेर मोत्तं टोटल गा मनं कूडिनट्लयिते आर अक्षरल पेर। ఒక విధంగా చెప్పాలంటే 18వ నెంబరు అది చాలా డేంజరస్ నెంబర్ అండి. అది చాలియన్ సిస్టమ్ ప్రకారం రావడం చాలా దురుష్టం అని చెప్పవచ్చు. పైథాగరస్లో చంద్రుడికి సంబంధించిన సంఖ్య, కుజుడు చంద్రుడిని యొక్క కాంబినేషన్ అంత మంచిది కాదు పేరులో. మరి ఈ కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుందంటే లైఫ్ అంతా కూడా వివాహం అనేది కూడా వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య చీటికి మాటికి చాలా గొడవలు రావడం, చాలా చాలా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మనకు వాసవి అనే పేరు. ఎందుకంటే ముఖ్యంగా ఆడవారికి ఐ అనే అక్షరం లాస్ట్ చివర ఉండకూడదు. నేను కొంతమందికి నేనే పేరులో ఐ అనే అక్షరాలు ఇచ్చాను కానీ ఇక్కడ ఏంటంటే మన బర్త్ నెంబరు డెస్టిన్ నెంబరు, ఈ బర్త్ నెంబరు డెస్టిన్ నెంబర్కు సరిపోయే విధంగా కనుక న్యూమరికల్ నెంబర్ కనుక సెట్ అయినట్టయితే ఐ అనేది వస్తే అదృష్టంగా మారుతుంది. అదే ఐ అక్షరము న్యూమరికల్ నెంబర్ కనుక లేకపోతే అది దురదృష్టం అవుతుంది. అంటే ఐ ద్వారా లాభం ఉంది, నష్టం ఉంది. ఉదాహరణకు ఒక విషయం ఏంటంటే రైతు ఉన్నాడు, ఆ రైతుకి ఏదైనా పెస్టిసైడ్ ఇచ్చామనుకోండి, దాన్ని తీసుకొని పంట కొడితే లాభపడతాడు, లాభపడి ఆ డబ్బులు బాగా సంపాదించగలుగుతాడు, మంచి ఆర్థికంగా ఎదగలుగుతాడు. అదే పెస్టిసైడ్ తను తీసుకుంటే ఏమవుతుందంటే చనిపోతాడు. అంటే ఒక దాని ద్వారా ఇటు లాభం ఉంటుంది, ఇటు చెడు ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ పేరులో కూడా వాసవి అనే పేరులో ఐ అనే అక్షరం ఉండడం వల్ల వీరికి ఎక్కువగా నష్టాలే జరుగుతాయి. దాన్ని లాభాల్లోకి మార్చుకోవాలంటే ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అన్ని పద్ధతుల ద్వారా మనం మార్చుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు కనుక తప్పకుండా వస్తాయి. మరి ఇవి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే దాదాపు వీరికి ఒక కుడి చేతి మీద చిన్నగా మూల అనేది ఉంటుందండి కుటుంబం. ఒకవేళ ఆ కుటుంబచ్చ కనుక ఈ వాసవి అనే పేరులో కుడి భుజం నుండి చేతి వరకు కనుక ఉన్నట్టయితే వీరు చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. ఏదంటే వీరికి గవర్నమెంట్ ఉద్యోగం తప్పకుండా వస్తుందండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ కోసం ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు, ఏజ్ బార్ అయిపోతుంది అన్నప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను కొన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అవి మీరు పెట్టుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు కూడా మీకు తప్పకుండా వస్తాయి. అదేవిధంగా కష్టపడని మాత్రం ఏది రాదండి, కష్టపడాలి. దానికి తగ్గట్టుగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ దీంతోపాటు మీరు చదువుకోండి, చక్కటి ఉద్యోగం వచ్చే విధంగా నేను ట్రై చేస్తాను. మరి వాసవి అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే రోహిణి నక్షత్రంలో పుట్టినవారు, ఈ యొక్క వృషభ రాశి వారు ఈ పేరు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇది ఈ యొక్క చంద్రునికి సంబంధించిన నక్షత్రం అండి రోహిణి నక్షత్రం. కాబట్టి ఎక్కువగా పరమశివుని ఆరాధించండి. వీలైన రోజులు మీరు మహాశివరాత్రి రోజు కానీ లేదంటే ప్రతి సోమవారం కానీ మీరు ఉపవాస దీక్ష పరమశివునికి ఉన్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయండి. చెప్పిన రెమెడీస్ కూడా పాటించాలి. గత జన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి ఏమైనా కర్మఫలాలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితమైన మనం పేరు కరెక్షన్ ద్వారా మంచి రిజల్ట్ వచ్చే విధంగా నేను ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.